గుడ్ మార్నింగ్ తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో దయనీయంగా రైతుల పరిస్థితి, కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒకటైనా నెరవేర్చలేదన్న హరీష్ రావు. ఇవాళ్టి నుంచి బీఆర్ శ్రేణుల పంట పొలాల సందర్శన, నష్టం అంచనాల నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామన్న హరీష్ రావు. గోదావరి కృష్ణా బేసిన్లలో తీవ్ర నీటి ఎద్దడి, ముందు జాగ్రత్తలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం. రుణాలు చెల్లించాలంటూ రైతులకు బ్యాంకర్ల వేధింపులు, మెదక్ జిల్లాలో రైతులకు లోన్ నోటీసులు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ చర్యలు బీసీ నేతలకేనా? కోమటిరెడ్డి, జగ్గారెడ్డిని హెచ్చరించలేదంటున్న బీసీ నేతలు. మూడు రోజులుగా రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఈ నెల 28 తర్వాత మరింత పెరిగే అవకాశం. తెలంగాణ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరానంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా రంగుల పండుగ చేసుకున్నారు. డీజే పాటలకు స్టెప్పులేస్తూ రంగులు జల్లుకుంటూ వేడుకలు జరుపుకున్నారు. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. మోండా మార్కెట్ డివిజన్, బేగంపేట డివిజన్ లో హోలీ వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే తలసానికి పలువురు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ మాజీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. యువకులతో కలిసి హుషారుగా హోలీ ఆడారు. జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు అంబరన్నంటాయి. శాంతి భద్రతల పరిరక్షణలో లాఠీలు జులిపించే పోలీసులు హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. సిబ్బందితో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొని డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ దూసుకుపోతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన సామాజిక సమతూకం పాటిస్తూ అభ్యర్థులను ఖరారు చేశారు. అగ్రభాగంలో బీసీలకు సింహభాగం కేటాయించారు. ప్రజాబలం ఉన్న నేతలను బరిలోకి దింపడంతో ప్రత్యర్థి పార్టీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. మరోసారి విజయదండ మోగించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సైతం సై అంటున్నాయి. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ సామాజిక సమతూకం పాటించారు. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యతనిస్తూ అన్ని స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ప్రజాబలం ఉన్న నేతలను ఎంపిక చేసి ప్రత్యర్థి పార్టీల కన్నా విజయావకాశాలు మెరుగ్గా సాధించే పరిస్థితి కల్పించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఇక ఇటీవలి అసెంబ్లీ ఫలితాల అనంతర పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పాలనను ప్రజలు తిరిగి గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇది సర్వత్రా వ్యాపిస్తున్నది. ఈ నేపథ్యంలో ముందుకు వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో విజయదుందుబి మోగించేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు బరిలోకి దిగుతున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడిగా పద్మారావు గౌడ్ అందరివాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన పద్మారావు ప్రస్తుతం సికింద్రాబాద్ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక హైదరాబాద్ స్థానం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి క్యామ మల్లేష్ ను కేసీఆర్ ఖరారు చేశారు. బీసీ నేతగా ఆయనకున్న అనుభవం దృష్ట్యా భువనగిరి ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేష్ పేరును కేసీఆర్ ప్రకటించారు.
నల్గొండ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కంచెల కృష్ణారెడ్డి పోటీ చేయనున్నారు. పెద్దపల్లి స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగనున్నారు. వరంగల్ నుంచి కడియం కావ్య పేరును కేసీఆర్ ఫైనల్ చేశారు. మెదక్ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి పేరును ప్రకటించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆత్రం సక్కును ఆదిలాబాద్ నుంచి, మాలోద్ కవితను మహబూబాబా స్థానం నుంచి బరిలోకి దింపారు. మల్కాజ్గిరి నుంచి రాగడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. ఖమ్మం నుంచి నావా నాగేశ్వరరావు, కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేయనున్నారు. పార్టీ నిర్మాణంలో అయినా, అభ్యర్థుల ఎంపికలోనైనా సామాజిక సమతూకం అంటే బీఆర్ఎస్ పార్టీయేనని మరోసారి నిరూపించింది. పార్టీ అధినేత కేసీఆర్ ఎంపీ టికెట్లలో బీసీలకే సింహభాగం కల్పించారు. బీసీలకు మొత్తం 6 సీట్లు కేటాయించగా అందులో 300 కాపులకు జహీరాబాద్, నిజామాబాద్ 2 స్థానాన్ని కేటాయించారు. చెవిళ్ల స్థానాన్ని ముదిరాజులకు, సికింద్రాబాద్ ను గౌడ సామాజిక వర్గానికి, భువనగిరి స్థానాన్ని గొల్లకుర్మలకు, హైదరాబాద్ స్థానాన్ని యాదవ్లకిచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి 4, విలమ కమ్మ సామాజిక వర్గాలకు ఒక్కో స్థానాన్ని కేటాయించి బీఆర్ఎస్ సమతూకం పాటించింది. అటు ఎన్నికల బరిలో ఇద్దరు మాజీ సివిల్ సర్వెంట్లకు బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. నాగర్కర్నూలు లోక్సభ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మెదక్ స్థానానికి అదే జిల్లాలో కలెక్టర్గా పనిచేసి తన పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నికైన పి వెంకట్రామరెడ్డిని కేసీఆర్ బరిలో నిలిపారు. అలాగే రిజర్వ్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలోనూ గులాబీ అధినేత కేసీఆర్ సమతూకం పాటించారు. ఎస్టీల్లో ఆదివాసీ మైదాన గిరిజనులకు సమాన అవకాశాలు కల్పించారు. ఆదిలాబాద్ స్థానాన్ని ఆదివాసీ గోండు గిరిజనులకు, మహబూబాబాద్ ను మైదాన ప్రాంత గిరిజనులైన బంజారా, లంబాడాలకు కేటాయించడం విశేషం. ఎస్సీ నియోజకవర్గాల్లో నాగర్కర్నూలు, వరంగల్ 2 స్థానాలను మాదిగ సామాజిక వర్గానికి, పెద్దపల్లి లోక్సభ సీటును మాల సామాజిక వర్గానికి కేటాయించారు. అలాగే రిజర్వ్ స్థానాల్లో 2 వరంగల్ ఎస్సీ, మహబూబాబాద్ ఎస్టీ మహిళలకు కేటాయించడం మరో విశేషం. తద్వారా సమాజంలోని అన్ని సామాజిక వర్గాలకు తాము మాత్రమే అవకాశం కల్పిస్తామని బీఆర్ఎస్ మరోసారి నిరూపించిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పాలనను ప్రజలు తిరిగి గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో విజయదుందుబి మోగించేందుకు బీఆర్ఎస్ సన్నద్దమవుతున్నది. ఇప్పటికే కొందరు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా వారికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే రంగంలోకి దిగనున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రజా మద్దతును కూడగట్టనున్నారు. అలాగే పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు అన్ని ఎంపీ స్థానాల్లో విస్తృత ప్రచారాన్ని చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. బీసీ వర్సెస్ రెడ్డి వివాదం కాంగ్రెస్ లో మరింత ముదురుతోంది. పదవుల్లో రెడ్లకే ప్రాధాన్యతను ఇవ్వడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రచ్చకెక్కితే చర్యలంటూ పీసీసీ హెచ్చరించడాన్ని బీసీ నేతలు తప్పుబడుతున్నారు. కోమటిరెడ్డి, జగ్గారెడ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు నిత్యం ఆ పార్టీలో ఏదో ఒక అసంతృప్తి రగులుతూనే ఉన్నది. పార్టీలో, ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షోను సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పార్టీలో, ప్రభుత్వంలో తమకు సరైన గుర్తింపు లభించడం లేదంటూ బీసీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పీసీసీ నాయకత్వ తప్పిదారును ఎత్తిచూపిన బీసీ నేతలపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిస్తుండడం, అదే సమయంలో క్రమశిక్షణ మీరిన రెడ్డి సామాజిక వర్గం నాయకుల విషయంలో నిశ్శబ్దంగా ఉండడాన్ని తట్టుకోలేకపోతున్నారు. బీసీ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఎంతటి సీనియర్లైనా క్రమశిక్షణ చర్యలు తప్పవని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించడం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా అయిందని నేతలు చెప్పుకుంటున్నారు. పార్టీలోని తాజా పరిణామాలు చూస్తుంటే బీసీ వర్సెస్ రెడ్డిగా మారేటట్టు ఉన్నదని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మేల్కోరి సూచనలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం దేనికి సంకేతమని బీసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డిపై గతంలో కోమటిరెడ్డి సోదరులు, జగ్గారెడ్డి వంటి నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా పల్లెత్తు మాట అనకుండా ఈరోజు బీసీ నాయకుల్ని హెచ్చరించడం ఏమిటని నిలదీస్తున్నారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ కు డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఆరోపించినా కాంగ్రెస్ అధిష్టానం స్పందించలేదు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని వెంకటరెడ్డి బాహాటంగా పిలుపునిచ్చారు. దీనిపై ఏఐసీసీ ఆయనకు షోకాజ్ నోటీస్ ఇస్తే దానిని చెత్తబుట్టలో పడేసినట్టు మీడియా ముఖంగా చెప్పినా ఆయనపై చర్యలు తీసుకోలేదు.
రాజగోపాల్రెడ్డి అయితే తాను రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయలేకే బీజేపీలో చేరినట్టు ప్రకటించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అయితే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని తప్పించని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని ఏకంగా రాహుల్ గాంధీకే లేఖ రాశారు. అయినా క్రమశిక్షణ చర్య తీసుకుంటామని వీరిని హెచ్చరించిన దాఖలాలు లేవు. సీనియర్ బీసీ నాయకులు నిరంజన్, వి హనుమంతరావు ఇద్దరూ ఎంపీ టికెట్ల కేటాయింపులో పార్టీనే నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుందని అంటే మాత్రం క్రమశిక్షణ చర్యలు తప్పవని మరో బీసీ నాయకుడు మహేష్ కుమార్ హెచ్చరించడం పార్టీలో తీవ్ర చర్చకు కారణమైంది. పార్టీలో ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలు బీసీ నాయకులపై ఒకలా, రెడ్డి సామాజిక వర్గ నాయకులపై మరోలా పీసీసీ నాయకత్వం వ్యవహరిస్తున్నదని సీనియర్లు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పదవులు, ప్రభుత్వంలో కీలక శాఖలు రెడ్డి సామాజిక వర్గానికే దక్కాయన్న చర్చ పార్టీలో జరుగుతున్నది. నామినేటెడ్ పోస్టుల్లోనూ తమకు ప్రాధాన్యం లేని పోస్టులు కట్టబెట్టారని బీసీ నాయకులు వాపోతున్నారు. అసెంబ్లీ టికెట్ల విషయంలో జరిగిన అన్యాయాన్ని పార్లమెంటు ఎన్నికల్లోనైనా సరిదిద్దుతారనుకుంటే ఇప్పుడు కూడా నిరాశే మిగిలిందని వాపోతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను చిన్నిచూపు చూస్తున్నారని, మాదిగలకు పార్టీలో అన్యాయం జరుగుతున్నదని చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పార్టీకి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. రేవంత్ సర్కారు పాలనలో రైతులపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు కరువు వచ్చి నట్టేట మునిగిన అన్నదాతల పట్ల బ్యాంకు అధికారులు జాలి లేకుండా ప్రవర్తిస్తున్నారు. గతంలో తీసుకున్న రుణాలను తక్షణమే చెల్లించారంటూ కోర్టు నోటీసులు పంపుతున్నారు. సంగారెడ్డి జిల్లా ఆంధ్ర నియోజకవర్గంలోని రేగోడ్ మండలంలోని రైతులకు తాజాగా బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. దీంతో ప్రభుత్వం బ్యాంకుల తీరు పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డితో మాకు సంబంధం లేదు, బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు కట్టాల్సిందే, ప్రభుత్వం నుంచి ఏవైనా డబ్బులు వస్తే అవి మీకు ఇస్తామంటూ బ్యాంకు అధికారులు రైతులతో వాగ్వాదానికి దిగారు. మెదక్ జిల్లా రేగోడు ఏపీజీవీబీ అధికారులు రుణాలు తీసుకున్న రైతులకు లీగల్ నోటీసులు అందజేశారు. 3 రోజుల క్రితం కొత్వాలపల్లి గ్రామానికి వచ్చిన బ్యాంకు అధికారులు గ్రామ నడిబొడ్డున సకాలంలో రుణాలు చెల్లించాలి, బ్యాంకు మొండి బకాయిల్ని వెంటనే కట్టాలి అనే ప్లకార్డులను పట్టుకుని రైతులపై ఒత్తిడి తెచ్చారు. కాంగ్రెస్ సర్కారు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిందని, ఇప్పుడు మీరు రుణాలు చెల్లించాలంటే ఎలా అని రైతులు ప్రశ్నించారు. బ్యాంకుకు రాజకీయాలకు సంబంధం లేదని, రుణాలు చెల్లించాల్సిందేనని అధికారులు దౌర్జన్యం చేశారు. పంటలు నష్టపోయి సచ్చిపోయి బతుకుతున్నాం, ధాన్యం అమ్మిన పైసలొచ్చాక మీ అప్పులు చెల్లిస్తామని కొత్వాలపల్లి గ్రామానికి చెందిన రైతులు భాస్కర్ రాజు, నరసింహులు, శంకరప్పలు అధికారుల్ని బతిలాడారు. అయినప్పటికీ బ్యాంకు అధికారులు వడ్డీ పైసలు చెల్లిస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని మొండికేశారు. దీంతో రైతులు, మీ అప్పు కోసం మేము ఏమన్నా తాగిచావాలా, ఒక్క పైసా కూడా కట్టం, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండని ఖరాఖండిగా చెప్పారు. అంతేకాదు, 50,000 రూపాయలు అప్పు తీసుకుంటే 2 లక్షల రూపాయలు ఎలా అయ్యాయని బ్యాంకు అధికారుల్ని ప్రశ్నించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి వచ్చే వరకు ఒక్క పైసా కూడా చెల్లించేది లేదని రైతులు బ్యాంకు అధికారులకు స్పష్టం చేశారు. ఈ వేసవికి నీటి గండ ముంచుకొస్తోంది. సాగుకే కాదు, తాగునీటికి ఇకపై తిప్పలే. ఇప్పటికే ప్రధాన జలాశయాలు అడుగంటాయి. 10 ఏళ్ల కనిష్టానికి నీటి నిల్వలు పడిపోయాయి. కృష్ణా బేసిన్లో పరిస్థితి దారుణంగా ఉండగా గోదావరి బేసిన్లోనూ నీటి ఎద్దడి నెలకొంది. రేవంత్ సర్కారేమో ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టలేదు. ఫలితంగా రాష్ట్రమంతా నీటికి కటకట తప్పదంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం అలమటించాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన జలాశయాలతో పాటు మిషన్ భగీరథ రిజర్వాయర్లు సైతం వేసవి ప్రారంభంలోనే డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. మరోవైపు భూగర్భ జలాలు సైతం పడిపోతున్నాయి. విరసి రాబోయే 2 నెలలు సాగునీటికే కాదు, తాగునీటికి తిప్పలు తప్పని దుస్థితి నెలకొన్నది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో నీటి నిల్వలు గత నెల 21 నాటికి 34 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 17.88 టీఎంసీలకు పడిపోయాయి. ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ 332 మీటర్లు కాగా డెడ్ స్టోరేజీ 320 మీటర్లు. ప్రస్తుతం ప్రాజెక్టు లెవల్ 324 మీటర్లుగా ఉన్నది. ఏప్రిల్ మొదటి వారం వరకు సాగునీటిని విడుదల చేయాల్సి ఉన్నందున అప్పటికి ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోనున్నది.
ఈ ప్రాజెక్టు నుంచి వేసవి తాగునీటి అవసరాలకు ప్రతి నెల ఆర్టీఎంసీ చొప్పున రాబోయే 2 నెలలకు 1 TMC నీళ్లు అవసరం. కరీంనగర్ నగరానికి ప్రధాన తాగునీటి వనరైన ఎల్ఎండిలోను పరిస్థితి దారుణంగా ఉంది. నెల క్రితమే డెడ్ స్టోరేజ్కి చేరుకున్నది. 24.03 TMCల సామర్థ్యం కలిగిన ఎల్ఎండి నిరుడు మార్చిలో 12.50 TMCలు ఉండగా ప్రస్తుతం 5.31 TMCలే ఉన్నాయి. ఈ రిజర్వాయర్కు మిడ్మానర్ నుంచి 1467 క్యూసెక్ల నీరు వస్తుండగా ఇక్కడి నుంచి కాకతీయ కెనాల్ ద్వారా 3125 క్యూసెక్లను సాగునీటి అవసరాల కోసం దిగువకు విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారం వరకు సాగునీటి విడుదల కొనసాగనున్నది. మొత్తంగా ఎల్ఎండిలో మరో 2 TMCల మేర నిల్వలు తగ్గిపోనున్నాయి. వివిధ ప్రాజెక్టుల్లో భాగమైన పలు రిజర్వాయర్లను మిషన్ భగీరథ పథకానికి గత ప్రభుత్వం అనుసంధానించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన రిజర్వాయర్లన్నీ ఇప్పటికే డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. పాలేరు రిజర్వాయర్ ద్వారా ఖమ్మం సహా 5 జిల్లాల్లోని 2450 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించాల్సి ఉన్నది. పాలేరు పూర్తి స్థాయి నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 9 అడుగులు ఉన్నది. 5 అడుగుల అట్టడుగు స్థాయి వరకు నీటిని తీసుకుని వినియోగించాలని అధికారులు నిర్ణయించినా మరో వారం 10 రోజులకు మించి సరిపోవు. దీంతో పాలేరు నుంచి నీరు ఇవ్వలేమని ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఎల్లూరు రిజర్వాయర్, అదేవిధంగా మిషన్ భగీరథలో భాగమైన కోయిల్ సాగర్, రామన్పాడు, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వైరా, పెండ్లిపాకల, ఉదయ సముద్రం, గోపాలదిన్నె, శంకర సముద్రం, కుమ్రంభీం, మేడారం, భీమ్గన్పూర్, ధర్మసాగర్, చలివాగు తదితర ప్రాజెక్టుల్లో కొన్ని డెడ్ స్టోరేజ్కి చేరుకోగా మరో 15 రోజుల్లో మిగిలినవి కూడా అడుగుకు చేరుకోనున్నాయి. నాగార్జున సాగర్ ఎఫ్ఆర్ఎల్ 590 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 TMCలు. ప్రస్తుతం ప్రాజెక్టు లెవెల్ 513 అడుగులు ఉండగా 137 TMCల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా ఈ ఏడాది 505 అడుగులుగా నిర్ణయించారు. ఈ లెక్కన ఇప్పుడు వినియోగానికి మిగిలేవి సుమారు 14 TMCలు. మార్చి నెలకు సంబంధించి సాగర్ నుంచి ఏపీకి 5 TMCలను విడుదల చేయాల్సి ఉన్నది. అవి మినహాయిస్తే 9 TMCలే ఉంటాయి. అయినా శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల నుంచి నీటిని వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. ఈ ఏడాది ఆశించిన రీతిలో వర్షపాతం నమోదైనప్పటికీ ఎగువ ప్రాంతాల్లో సరైన వర్షాలు కురవలేదు. దీంతో కృష్ణా బేసిన్లో జూరాల, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు అంతగా వరదలు రాలేదు. ఈ 3 ప్రాజెక్టులపై ఆధారపడిన లిఫ్టులు కూడా పనిచేయలేని పరిస్థితి నెలకొనడంతో వాటి అనుబంధ రిజర్వాయర్లన్నీ నీళ్లు లేక బోసిపోతున్నాయి. పెద్ద ప్రాజెక్టులే కాకుండా మధ్య తరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లోనూ ఇదే దుస్థితి నెలకొనడంతో కృష్ణా బేసిన్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. గోదావరి బేసిన్లో ఈ ఏడాది సమృద్ధిగానే వర్షాలు కురవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 199, సింగూరుకు 21, నిజాంసాగర్కు 41, మిడ్మానేరుకు 42, ఎల్ఎండికి 67.79, కడెం ప్రాజెక్టుకు 60.37 TMCల వరద జలాలు వచ్చాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మొత్తంగా 395.78 TMCల జలాలు చేరినప్పటికీ గోదావరి బేసిన్లోనూ నీటి ఎద్దడి నెలకొన్నది. ఇక మీడియం, మైనర్ ప్రాజెక్టులైన రామప్ప, లక్నవరం, పాకాల, మత్తడివాగు, నీలువాయి, కిన్నెరసాని, పాలేరు, పాలెం, కోటిపల్లి, వైరా, లంకసాగర్, మోసి, శనిగరం, రామడుగు, మల్లూరు, గుండ్లవాగు, బయ్యారం, స్వర్ణ తదితర ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేసవికి ముందే అడుగంటాయి. విబుల్టెన్ అప్డేట్స్. నమస్తే.